భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపంతో ఉరకలేస్తోంది. నిన్న కాస్త శాంతించినట్టు కనిపించినా ఎగువన భారీ వర్షాలతో నీటి మట్టం గంట గంటకు పెరిగిపోతోంది. మరి కాసేపట్లో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. కాళేశ్వరం, శ్రీరామ్ సాగర్, మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తుండటంతో సాయంత్రానికే నీటి మట్టం 66 అడుగులకు చేరే ప్రమాదం కనిపిస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వస్తున్న నీరంతా గోదావరిలో కలుస్తూ పోటెత్తుతోంది. ఈ స్థాయిలో వరద వస్తే లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగి పునరావాస ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. భద్రాచలంలోని అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, సుభాష్ నగర్లోకి నీరు చేరడంతో అక్కడి వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు భద్రాచలం నుంచి చర్ల వెళ్లే రహదారిపై నుంచి నీరు పొంగుతోంది. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశాలకు వెళ్లే జాతీయ రహదారి సైతం వరదలో మునిగిపోయింది. భద్రాచలం సబ్ కలెక్టరేట్ ఆఫీస్, కొత్తగూడెం కలెక్టరేట్ ఆఫీసుల వద్ద కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపంతో ఉరకలేస్తోంది. నిన్న కాస్త శాంతించినట్టు కనిపించినా ఎగువన భారీ వర్షాలతో నీటి మట్టం గంట గంటకు పెరిగిపోతోంది. మరి కాసేపట్లో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. కాళేశ్వరం, శ్రీరామ్ సాగర్, మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తుండటంతో సాయంత్రానికే నీటి మట్టం 66 అడుగులకు చేరే ప్రమాదం కనిపిస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వస్తున్న నీరంతా గోదావరిలో కలుస్తూ పోటెత్తుతోంది. ఈ స్థాయిలో వరద వస్తే లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగి పునరావాస ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. భద్రాచలంలోని అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, సుభాష్ నగర్లోనికి నీరు చేరడంతో అక్కడి వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు భద్రాచలం నుంచి చర్ల వెళ్లే రహదారిపై నుంచి నీరు పొంగుతోంది. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశాలకు వెళ్లే జాతీయ రహదారి సైతం వరదలో మునిగిపోయింది. భద్రాచలం సబ్ కలెక్టరేట్ ఆఫీస్, కొత్తగూడెం కలెక్టరేట్ ఆఫీసుల వద్ద కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద వరద పరిస్థితులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి మళ్ళీ క్రమేపీ పెరుగుతోంది. నిన్న కొద్ది మేర శాంతించిన గోదారమ్మ మళ్ళీ ఈరోజు పరవలు తొక్కుతోంది. అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగిస్తున్నారు. ఎగ్జాక్ట్గా మనం భద్రాచలం దగ్గర వద్ద ఉన్న గోదావరి వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఈ వ్యూ పాయింట్ మొత్తం కూడా చూసుకోవచ్చు. గోదావరి వరద ఇప్పటికే 51.6 అడుగుల దగ్గర ప్రవహిస్తోంది. 53 అడుగులు చేరుకుంటే మళ్ళీ మూడవ ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేస్తారు. ఇటు గోదావరి వరద మళ్ళీ పెరగడంతో ఏదైతే భద్రాచలం నుంచి ఉన్న స్లూయిజ్ అన్ని లీక్ అయ్యి ఆ వాటర్ అంతా కూడా రాములవారికి టెంపుల్ దగ్గర ఉన్న పడమటి మెట్ల దగ్గర చేరుకుంటుంది. ఆ కాలనీ అంతా కూడా చప్రదిగో మొత్తం కూడా నీటిమయంగా మారిపోయింది, చెరువులాగా మారిపోయింది పూర్తిగా. ఇప్పుడు ఆ వాటర్ని అంతా కూడా మోటార్లు ఏర్పాటు చేసి ఆ వరద నీటి అన్నింటినీ తిరిగి మళ్ళీ గోదావరి నీటిలోకి పంపింగ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఆ విజువల్ చూస్తున్నారు. ఈ వరద అంతా కూడా అటు వెళ్ళిన వరద మళ్ళీ తిరిగి గోదావరిలోకి తీసుకొస్తున్నారు. మొత్తంగా గత 2 రోజులుగా ఉన్న బాగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి నిన్న సాయంకాలం కొంతమేర తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ మళ్ళీ ఏదైతే గోదావరి ఎగున ఉన్న ఇటు కాళేశ్వరం కావచ్చు, మేడిగట్ట కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ గేట్స్ ఓపెన్ చేయడంతో అక్కడి నుంచి దాదాపు 14,26,000 క్యూసిక్ నీళ్లు మళ్ళీ కింద దిగువన గోదావరి నదిలో కలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భద్రాచలం దగ్గర స్వల్పంగా పెరుగుతుంది. అయితే అక్కడి నుంచి ఏదైతే విడుదల చేసిన వాటర్ ఇక్కడికి పూర్తిగా ట్రావెల్ చేసి రావడానికి దాదాపు 5 నుంచి 6 గంటలు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడ గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. మరోపక్క ఏదైతే ఇప్పటికే ఇక్కడున్న అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. పూర్తిగా జిల్లా కలెక్టర్ అనుదీపు గత 3 రోజులుగా భద్రాచలంలోనే ఇక్కడే ఉంటూ ఇక్కడ వరదనంతా కూడా పర్యవేక్షిస్తున్నాడు. మరోపక్క ఏదైతే ముంపు మండలాలకి సంబంధించి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క సెక్టోరియల్ అధికారులను ఏర్పాటు చేశారు. అక్కడ ఏదైతే వరద ఏజెన్సీ ప్రాంతంలో వరద కారణంగా ముంపుకు గురైన గ్రామాలన్నిటికీ నిత్యావసర సరుకులతో పాటు అన్ని పంపించే ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించిన బోట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్ళ రంగంలోకి దింపారు పూర్తిగా. ఇటు గోదావరి దగ్గర మాత్రం వరద మరింత పెరుగుతుందని చెప్పుకోవాలి. చూసుకోవచ్చు మనం విజువల్స్, ఎగ్జాక్ట్గా విజువల్స్ విద్యుత్ పోల్స్ కూడా పూర్తిగా మునిగిపోయిన ఘటనలు మనం చూస్తున్నాం. ఓ పక్క బిజ్జి ఏదైతే గోదావరి వంతెనకు సంబంధించి బిజ్జి దగ్గర కూడా వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది పూర్తిగా. ఇటు భద్రాచలం నుంచి
దుమ్ముగూడెం చెర్ల వాజేడు వెంకటాపురం వెళ్లే మండలాలకు మొత్తం కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తూరుబాక వంతెన దగ్గర ఈ గోదావరి నీరు రోడ్డుపైకి చేరడంతో అక్కడ రోడ్డు మొత్తం పూర్తిగా బ్లాక్ అయిపోయింది. మరొకటి ఏంటంటే ఇటు భద్రాచలం నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తూర్పుగోదావరి జిల్లాలకు వెళ్లే జాతీయ రహదారి కూడా పూర్తిగా ఈ వరద నీరు రోడ్డుకి ఎక్కడంతో బ్లాక్ అయింది. ఇటు రాయనపేట అలాగే చట్టి దగ్గర కూడా ఈ వరద నీరు ఎక్కడంతో పూర్తిగా ఈ మూడు రాష్ట్రాల మధ్య ఉన్న ట్రై జంక్షన్ పూర్తిగా నిలిచిపోయిన సందర్భం మనం చూస్తున్నాం. అక్కడ పూర్తిగా గూడ్స్కు సంబంధించిన వెహికల్స్, ఇటు లారీలు కావచ్చు, బస్సెస్ కావచ్చు, అన్నీ కూడా అక్కడ ఆపివేశారు పోలీస్ శాఖ అధికారులు. పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ వాగులు, వంకలు, అట్లాగే గోదావరి నదీ పరివాహక ప్రాంతాలకు ఉన్న రోడ్స్ని ఆనుకొని అన్నిటి కూడా ముంపు దగ్గర బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. అక్కడికి ఎవరు కూడా జనం ట్రావెల్ చేయకుండా వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా మళ్ళీ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జకీర్తో వాసు, టీవీ5, భద్రాచలం.